ప్రముఖ ఫిలిం ప్రొడ్యూసర్ అలాగే డైరెక్టర్ అండ్ సీనియర్ బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు గారు సమంత గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొన్ని ప్రముఖ ఛానల్స్లో. అసలు ఎందుకు చేశారు, ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఆ ఉద్దేశం వెనకాల ఉన్న మతలబ్ ఏంటో ఆయన అడిగే తెలుసుకున్నాం. నమస్కారం అండి. సో ఎందుకు సార్ సమంత గారి మీద ఏదో కక్ష కట్టినట్టు అనిపిస్తుంది, సో ఎందుకు అలాంటి, అంటే తన కెరియర్ అయిపోయింది అన్నట్టు, ఇలా కావాలని పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నట్టు, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? నిజాలు చెబితే అది కక్ష కట్టినట్టు లేకపోతే వివాదాస్పదం. సమంత ఇప్పుడు అసలు రోల్స్ చేస్తూ మంచి మంచి పాత్రలు, లాస్ట్ టైం యశోద మూవీ కూడా హిట్ అయింది. శకుంతల అన్ఫిట్ అమ్మాయి పాత్రకి, ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పాను. అమ్మాయి శకుంతల పాత్రకి ఒక చక్కటి యవ్వనంలో ఉన్న ఒక అందాల రాశి ఉండాలి శకుంతలకి. సమంత అందంగా లేదంట ఒకప్పుడు, ఒకప్పుడు ఇప్పుడు అయిపోయిన అందం. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్, ఒక 5 ఏళ్ల క్రితం వరకు మాకు మంచి వయసులో ఉన్న అందం. అంతేగాని అపురూప సౌందర్యం కాదు. ఎందుకు సార్ హీరోయిన్లకే వయసు అయిపోయింది, వాళ్ళు ఇంకా ఇది అవ్వరు అన్నట్టుగా ఎందుకు మాట్లాడతారు అనేది మాట్లాడటం. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇంకా హీరోలు కాదు. యశోద లాంటి పాత్ర వేస్తున్నప్పుడు మాట్లాడలేరు. హీరోయిన్ అనేది, హీరోయిన్ అనగానే ఆడపిల్ల అనగా, హీరోయిన్ అనగానే అమ్మాయి చేసిన వేషాలు అన్ని అందానికి ప్రాధాన్యం ఉన్న వేషాలు వేసింది. అందానికి చాలా అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కూడా చాలా చేసింది. ఆ వయసులో ఉన్నప్పుడు చెల్లుబాటు అయింది. అమ్మాయి యాక్చువల్గా అమ్మాయి ఫేస్ కట్స్ కానీ అవి కానీ శిల్పం లాంటి ఫేస్ ఏం కాదు, అందాల శిల్పం కాదు. వయసులో ఉన్న అందం, వయసును బట్టి అందం, అంతే ఆ ఫేస్. చలామణి అయింది, బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయింది. ఇంకా అలా గ్లామరస్ హీరోయిన్గా కంటిన్యూ అవ్వాలనుకుంటాం అమ్మాయి భ్రమ. అది నేను నిజం చెప్పింది. అమ్మాయికి భ్రమ గ్లామరస్ హీరోయిన్గా అనేది కాదు సార్. ఇప్పుడు శాకుంతలం అనేది చాలా గ్లామర్ పాత్ర. మరి చదివి అక్కడ డైరెక్టర్ కూడా అమ్మాయినే కాదు, డైరెక్టర్ ఈజ్ నాట్ ఈజ్ కప్ ఆఫ్ టీ. గుణశేఖర్ కప్ ఆఫ్ టీ కాదు. రుద్రమదేవి తప్పులు చేశాడు, ప్రజలు అంగీకరించాలి. చరిత్ర తీసేటప్పుడు, కొన్ని కావ్యాలు తీసేటప్పుడు దానిపైన లోతైన అవగాహన ఉండాలి. ఊనే పై పైకి పెట్టి తీస్తే పని చేయు. అది అది కూడా చెప్పి అతను ఆ కప్ ఆఫ్ టీ కాదు, ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఏ ఫ్లాప్ అని చెప్పారు. అది రుద్రమదేవి తీసాడా, గన్నారెడ్డి తీసాడా, ఏమి తీసాడో కూడా తెలియదు ఆ సినిమా అతనికి. అట్లాగే శాకుంతలం కూడా రాంగ్ అంటే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయటమే రాంగ్. శాకుంతలం అనేది, ఆ శాకుంతలం ఆ పాత్ర గొప్ప అద్భుతమైన పాత్ర. ఆ అందాల రాశి అలా ఒక శిల్పం లాంటి పాత్ర. ఎట్లా సూట్ అవుద్ది, వయసు ఉడికిపోయినాకేం సూట్ అవుద్ది? సూట్ అవ్వాలి వయసు అవ్వదా? మరి హీరోకి వయసు అయితే, హీరో ఇప్పుడు చిన్న కాలేజ్ స్టూడెంట్గా వేస్తే నవ్వట్లే ఇవాళ. ఒక హీరో కాలేజ్ స్టూడెంట్గా వేస్తే నవ్వట్లా? ఇంటి పెద్దగా వేస్తుంది సార్. హీరోగా హీరోగా ఉంటున్నాడు, కానీ కాలేజ్ స్టూడెంట్ అన్నారు అప్పుడే నవ్వు, ప్రేమ అప్పుడే పుట్టి ప్రేమ కోసం పాకులాడుతుందంటే నవ్వు చూస్తున్నారా? అంటే మీ దృష్టిలో పెళ్ళైన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలు హీరోయిన్ పాత్రలకి పనికిరారు అన్న? గ్లామర్ పాత్రకి, హీరోయిన్ పాత్రకి పనికిరారు. హీరోయిన్ అంటే వేరమ్మ, హీరోయిన్ అనేది కథానాయకురాలు. ఆ కథానాయకురాలు పాత్ర వరకు సూట్ అయితే సూట్ అవుతుంది. ఇక్కడ యశోద సూట్ అయింది, చేసింది. దీనికి కథానాయకురాలుగా సూట్ అవ్వదు, అది వాస్తవం నిజం. అది అంగీకరించకపోతే వాళ్ళ కర్మ. దానికి ఏదో నాకు కక్షనో, నాకు అమ్మాయికి నాకు ఏం సంబంధం కక్ష పెట్టడానికి విమర్శ అంటే కెరియర్ ముగిసిపోయింది అని కూడా మీరు అనడం జరిగింది. బట్ ఎందుకు సార్, అంటే మంచి మంచి సినిమాలు ఇంకా పాత్రలు, బాలీవుడ్కి కూడా వెళ్తోంది తను, మంచి ఇంకా హాలీవుడ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, మాటలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కదా. కోరికలన్నా ఉండొచ్చు అమ్మా. నా అసెస్మెంట్లో, నా యొక్క క్యాలిక్యులేషన్లో అమ్మాయి కెరియర్ అయిపోయింది. ఇది ఏదో ఆడపదర్పాయి లాంటి. అందుకనే అమ్మాయి తాపత్రయపడుతుంది. యశోద సినిమా అప్పుడు కూడా లేడిపూరి డ్రామా, నేను హాస్పిటల్లో డబ్బింగ్ చెప్తున్నారు, ఇవన్నీ పబ్లిష్ చేసుకోవాలా? నిజంగానే తనకు బాగాలేదు. ఇండస్ట్రీలో చాలామంది, ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని దశాబ్దంలో చాలామంది ఆనాటి నుంచి ఈనాటి దాకా కృష్ణగారు నూట 108 108 ఫీవర్లో టక్కర దొంగ చక్క చుక్క క్లైమాక్స్ క్రెయిన్ మీద ఏలాడుతూ తీశారు. ఏం పబ్లిసిటీ చేయలే, అర్థమైందా? టక్కర దొంగ ఆనాటి నుంచి చాలామంది హీరోలు. చిరంజీవి గారు అంటే అమ్మాయి కృషి మంది. అప్పుడు ఇంత సోషల్ మీడియా ఇవి లేవు కాబట్టి మనం సోషల్ మీడియా పేపర్లు ఉన్నాయి కదా, ఎవరు అవి పబ్లిష్ చేసిన వృత్తి ధర్మం, వృత్తి పనిచేసుకుంటున్నాం. వాళ్ళు మన నమ్మి సినిమా తీసి మన మీద డబ్బులు పెడుతున్నారు కనుక మన ఆరోగ్యం ఒకరోజు మన కోసం మన కంట్రోల్ మన ఏదో కొంచెం కష్టపడి చేస్తే
వాళ్ళు లేకపోతే నష్టపోతారు అనేది ఒక వృత్తి ధర్మంగా ఆనాటి నుంచి ఈనాటి దగ్గర చాలా మంది అదేదో ఈ అమ్మాయి ఒకటే ఫస్ట్ టైం చేసుకుంటే దాన్ని పబ్లిష్ చేసి టీవీలో పెట్టి ఆ షూట్ చేసి అది చెప్పడం కూడా కాదు తన టీవీలో బెడ్ మీద పడుకుని ఆల్ దిస్ డ్రామాస్ ఐ హేట్ ఆ అమ్మాయి ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా అంతకుముందు ఒకసారి కూడా బెల్లంకొండ సురేష్ నన్ను కాపాడాడని ఎప్పుడన్నా కొంచెం అట్లా స్లాక్ అవుతుంటే ఇలాంటి ఒక సెంటిమెంటల్ డ్రామా ప్లే చేయటం అక్కడ నుంచి కొంచెం లబ్ధి అది ఒక అలవాటు అమ్మాయి సో ఐ డింట్ లైక్ ఇట్ ఆ రోజు లైక్ చేయను ఎవరైనా లైక్ చేయను సెంటిమెంటల్ గేమ్ డ్రామా చేయటము ప్రజల ముందు ఏదో నేను చాలా కష్టపడుతున్నాను నాకు రోగం అదే చచ్చిపోయే రోగం కాదు నాకు చచ్చిపోయే రోగం వచ్చిందని నేను ఉంటానో ఉండను అని ఉంటానో ఉండను అని సినిమాలు ఎందుకు చేస్తున్నావు క్విట్ ది ఇండస్ట్రీ క్విట్ ది ఫిలిమ్స్ సింపతి గెయిన్ చేయడానికి వై యు డూ దిస్ తన లైఫ్ లో ఏం జరుగుతుందో తను చెప్పాలనుకుంటుంది చచ్చిపోయేది రోగం కాదు చచ్చిపోయే రోగం కాదు అది చచ్చిపోయే రోగం నేను ఇప్పుడు ఉంటానో బతుకుతానో తెలియదు ఎందుకు ఆల్ దీస్ థింగ్స్ టు గెయిన్ సమ్ సింపతి చేసుకుంటాను చేసుకుంటే తప్పట్లా అది నాకు నచ్చదు నేను పర్సనల్గా ఎవరైనా సరే ఈ గెయిన్ సింపతి గెయిన్ చేసుకోవటం ఆడే నాటకాలు నాకు ఇష్టం ఉండదు.